హైదరాబాద్ అబిడ్స్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ఫర్నిచర్ గోడౌన్ లో భారీగా మంటలు ఎగిసి పడుతున్నాయి. ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. ముందు జాగ్రత్తగా పరిసర ప్రాంతాల వాసుల్ని అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. అబిడ్స్ లో అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్లని అడిగి తెలుసుకుందాం. రమేష్ వైట్ల, ఈ అగ్ని ప్రమాదానికి పూర్తి కారణాలేంటి, ప్రస్తుతం పరిస్థితి ఏంటి? అబిడ్స్ లోని ఫర్నిచర్ గోదాం లో కొద్దిసేపు క్రితమే భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే సంక్రాంతి సమయంలో నైట్ టైంలో ఫైట్స్ పతంగులు ఎగిరివేసే సమయంలో గ్యాస్ తో పతంగులను ఎగిరివేస్తుంటారు. అయితే ఒక గ్యాస్ ఎగిరివేసిన పతంగి తెగి ఆ గోదాం మీద పడడంతో ఒక్కసారిగా మంటలు చెదిరాయి అని చెప్పొచ్చు. మొత్తాన్ని చూసుకుంటే ఈ ఫర్నిచర్ గోదాం లో పెద్ద ఎత్తున మంటలు చెదిరడంతో దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో నివాస ప్రాంతాల మొత్తం అందరూ కూడా ప్రస్తుతానికి అధికారులు ఖాళీ చేస్తున్నారు. అయితే దీని వెనకాలనే ఒక పెద్ద అపార్ట్మెంట్ ఉంది. దీని చుట్టుపక్కల ప్రాంతాలు ఒక పెద్ద స్లమ్ ఉంది. ఆ స్లమ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రస్తుతానికి అధికారులు అంతా ఖాళీ చేస్తున్నారు. అయితే ఈ మంటలను అదుపు చేసేందుకు దాదాపు ఒక ఆరు ఫైర్ ఇంజన్లు ఒక్కసారిగా రంగంలో దిగి మొత్తం చుట్టుపక్కల ప్రాంతాన్ని ఖాళీ చేయించి మంటలను అదుపులో తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి మంటలు అదుపులోకి వచ్చాయి. అయితే పొగలు మాత్రం దట్టమైన పొగలు మాత్రం వస్తున్నాయని చెప్పి అధికారులు అంటున్నారు. అయితే పొగల్ని పూర్తిగా ఈ మంటల్ని కూడా దాదాపు ఆర్పేందుకు కూడా చాలా టైం అవుతుంది అని చెప్పి అధికారులు చెప్తున్నారు. అయితే పొగలు వస్తున్న ఏది ఫర్నిచర్ పెద్ద ఎత్తున లోపు ఉన్న నేపథ్యంలో పొగలు దట్టంగా వస్తున్నాయి. ఫర్నిచర్ కొద్దిగా మంటలు తగ్గేందుకు చాలా సమయం పడుతుందని చెప్పి అధికారులు అంటున్నారు. మొత్తాన్ని చూసినట్టయితే దాదాపు గంట సేపటి నుంచి కూడా పూర్తిగా ఈ ఫర్నిచర్ గోదాంలో పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదం సంభవించింది. దాన్ని ఆర్పేందుకు అధికారులు కూడా ప్రయత్నం చేస్తున్నారు. చుట్టుపక్కల అందరినీ ఖాళీ చేయించి ఆ ప్రాంతాన్ని ఒక సురక్షిత ప్రాంతంగా అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రమేష్.